చంద్రబాబు నాయుడు గారిని తన అక్రమ నివాసం మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి అక్రమ నివాసం పక్కనే గ్రీవెన్స్ హాల్లో గవర్నమెంట్ గ్రీవెన్స్ హాల్ అక్రమంగా కట్టి ఆ గ్రీవెన్స్ హాల్ ఏదైతే అక్రమంగా కట్టారో అది ఎందుకు తొలగించారు అని చెప్పి ఈరోజు ఏకంగా చట్టాలు చేసే సభలోనే చట్టాలను ఉల్లంఘించి కట్టిన దానిని చట్టాన్ని గౌరవిస్తూ తీసేస్తే దాని మీద ఇవాళ చర్చ అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక్కసారి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కడైనా కూడా మన మహారాష్ట్రలో మన బాంబేలో ఫ్లడ్స్ వచ్చినాయి అధ్యక్ష, తమిళనాడులో కూడా ఫ్లడ్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అధ్యక్ష. విపరీతమైన ఫ్లడ్ వస్తుంది, విపరీతమైన వర్షాలు వస్తాయి, నగరాలే ఏకంగా మునిగిపోయే పరిస్థితులు. మన మహారాష్ట్రలో బాంబేలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే మన కళ్ళ ముందున్న టీవీలలో అందరం కూడా చూసాం, పది రోజుల కింద వారం రోజుల కిందట ఏకంగా ఈ స్థాయిలోకి నీళ్ళు వచ్చి పూర్తిగా ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో అందరం కూడా చూసాం. అధ్యక్ష, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష? ఎందుకు ఈ నగరాలలో నీళ్లు పోలేని పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు ఒక ఫ్లడ్ వచ్చినా, ఒక ఎక్కువ వర్షాలు వచ్చినా ఎందుకు ఈ నగరాలన్నీ కూడా విలవిలలాడిపోయే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అధ్యక్ష? దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఎప్పుడైనా కూడా నీళ్లు పోయే మార్గం, ఫ్లడ్ పోయే మార్గాన్ని ఎవరూ కూడా అడ్డుకట్ట వేయరాదు. ఫ్లడ్ పోయే మార్గంలో ఎప్పుడైతే మీరు అడ్డుకట్టలు వేస్తూ పోతారో అప్పుడు ఆ ఫ్లడ్ కోర్సును మనం అడ్డుకుంటా ఉన్నాం. ఆ ఫ్లడ్ కోర్సును ఎప్పుడైతే మనం అడ్డుకుంటామో అప్పుడు నీళ్లు న్యాచురలీ ఇలా పోవాల్సిన మార్గంలో పోవు, వేరే చోట దాని ఇంపాక్ట్ ఎక్కడో కనిపిస్తుంది. దాని ఇంపాక్ట్ ఇంకా వేరే చోట ఎక్కడో కనిపించినప్పుడు అక్కడ విపరీతంగా మునిగిపోయే పరిస్థితులు వస్తాయి అధ్యక్ష. ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఇది అని చెప్పి చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. అధ్యక్ష, ఇది నేను ఒకసారి మామూలుగా ఎక్కడైనా కూడా నది పక్కన ఇల్లులు కట్టాలి అని అంటే ఆ ఇల్లులు కట్టే అధికారం, ఆ ఇల్లులు కట్టడానికి పర్మిషన్ ఇచ్చే అధికారం వీళ్ళెవరికి ఉండదు అధ్యక్ష. ఆ అధికారం ఉండేది రివర్ కన్జర్వేటర్కు మాత్రమే అధికారం ఉంటుంది అధ్యక్ష. ఇట్ కమ్స్ అండర్ ది రివర్ కన్జర్వేటర్ యాక్ట్ కింద, రివర్ కన్జర్వేషన్ యాక్ట్ కిందకు వస్తుంది అధ్యక్ష. రివర్ కన్జర్వేటర్కు మాత్రమే అధికారం ఉంటుంది అధ్యక్ష, అక్కడ ఎక్కడైనా పర్మిషన్స్ ఇవ్వడానికైనా కూడా. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటా ఉన్న ఇళ్ళైతేనేమి, చంద్రబాబు నాయుడు గారి నివాసం పక్కనే ఉన్న ఈ గవర్నమెంట్ కట్టడాలలో ఏదైతే ఇల్లీగల్ గా కట్టిన భవనం అయితేనేమి, వీటికి సంబంధించి రివర్ కన్జర్వేటర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అడిగితే, పర్మిషన్ ఇవ్వమని చెప్పి అడిగితే రివర్ కన్జర్వేటర్ ఏం చెప్పాడో ఒక్కసారి ఈ లెటరు ఒకసారి టీవీ మీద నేను చూపిస్తా అధ్యక్ష. ఒకసారి లెట్ ది ఎంటైర్ అసెంబ్లీ ఆల్సో సీ, అసెంబ్లీ ద్వారా లెట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా చూడమని అడుగుతా ఉన్నా. ఒకసారి చూడండి అధ్యక్ష. అధ్యక్ష, దిస్ లెటర్ వాస్ మీ కళ్ళ ముందునే కనిపిస్తా ఉంది అధ్యక్ష, సెప్టెంబర్ 2017 అధ్యక్ష. అధ్యక్ష, ఇది రాసింది రాసింది ఎవరో కొంచెం పైకి పోండి, ఒకసారి కొంచెం పైకి తీసుకొని పోతే రాసింది అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణ సెంట్రల్ డివిజన్ విజయవాడ అధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాసినాడు అధ్యక్ష. కొంచెం ఆ లెటర్ ఇంకా పైకి పోండి, కొంచెం పైకి తీసుకొని పోండి అన్న కొంచెం అధ్యక్ష. అక్కడ ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఆయన ఏమని రాశాడు అధ్యక్ష, ఈ సబ్జెక్టు కూడా ఒకసారి సబ్జెక్ట్ ఒక్కసారి ఏమనుకోకూడదు, కొంచెం కింది ఇవ్వండి. సబ్జెక్ట్ అధ్యక్ష, కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రీవెన్స్ హాల్ విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ / క్యాంప్ ఆఫీస్ ఇన్ ఎక్స్టెంట్ ఆఫ్ 1200 స్క్వేర్ మీటర్స్. సబ్జెక్ట్ అంటే ఆ గ్రీవెన్స్ హాల్ సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంకా కాస్త ముందుకు బొమ్మ, కొంచెం ముందుకు వాన్న, ఇంకా కొంచెం ముందుకు వాన్న అధ్యక్ష. ఒకసారి నేను హైలైట్ చేసిన పోర్షన్ ఒకసారి చదవండి అధ్యక్ష, ఒకసారి చదివి నేను వినిపిస్తాను అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా స్క్రీన్ మీద అది కూడా చూడొచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఈ రివర్ కన్జర్వేటర్ అధ్యక్ష, రివర్ కన్జర్వేటర్ గా ఉన్న అధికారం ఉన్న వ్యక్తి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.
తన దగ్గర నుంచి తను ఏమని రాశాడు చూడండి అధ్యక్ష, ది మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఇస్ 22.60 meters. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇల్లు ఇంటిని ఒకసారి గమనిస్తే అధ్యక్ష, మనము ఈ అసెంబ్లీకి రావాలి అని అనుకుంటే అదే బండ్ మీదనే వస్తాం అధ్యక్ష. అంటే ఆ బండ్ మీద నుంచి ఒకసారి ఇలా బండి మీద కారు పోతా ఉన్నప్పుడు ఇలా బండి మీద ఇలా చూస్తే అధ్యక్ష, ఇలా కిందికి తిరిగి చూస్తే కింద చంద్రబాబు నాయుడు గారి ఇండ్లు, ఇండ్లుతో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు అనేక ఇండ్లు కింద లెవెల్లో కనిపిస్తాయి అధ్యక్ష. అంటే బండ్ ఈ స్థాయిలో ఉంటుంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి ఇండ్లు ఇవన్నీ కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ఉంటాయి అధ్యక్ష. మీ అందరికి కూడా అసెంబ్లీకి వచ్చేటప్పుడు బహుశా అందరికీ కూడా కనిపిస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ లెవెల్స్ అధ్యక్ష. ఒకసారి గమనిస్తే ది మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అధ్యక్ష 22.60 meters అధ్యక్ష. అంటే మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఇస్ 22, దాంట్లో రాస్తున్నారు అధ్యక్ష 22.60 meters అధ్యక్ష. అండ్ ది హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్ ఈస్ అట్ 19.50 meters. అంటే 19.50 meters లో ఆయన ఇల్లు ఉంది, మాక్సిమం ఫ్లడ్ లెవెల్ 22.60 meters కు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఉంది. అంటే ఏకంగా ఫ్లడ్ కోర్సును ఫ్లడ్ అడ్డుకుంటా ఉన్నారు అక్కడ. ఎనీ కన్స్ట్రక్షన్స్ అక్కడ ఏమొచ్చినా కూడా అధ్యక్ష, దట్ ఈస్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లడ్. ఒక ఫ్లడ్ను మనం అబ్స్ట్రక్ట్ చేస్తే దాని ఎఫెక్ట్స్ అధ్యక్ష డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ అధ్యక్ష. ఫ్లడ్ కోర్సును కన్నా ఎవరైనా కూడా అడ్డుకుంటే అక్కడ ఇంకా అన్నిటికన్నా బాధాకరమైన అంశం ఏమిటో తెలుసు అధ్యక్ష, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఈ రకంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో ఉండడం, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఏకంగా ఫ్లడ్ కోర్సును ఆపడము, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఫ్లడ్ వచ్చినా పర్వాలే, ఫ్లడ్ కోర్సు మారిపోయినా పర్వాలేదు అని చెప్పి అన్న యాటిట్యూడ్ ముఖ్యమంత్రి గారు చూపించడం మొదలు పెట్టేసరికి అధ్యక్ష, ఆ రోడ్డు మీద అంతా కూడా మొత్తం కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా విచ్చలు విడిగా రావడం మొదలు పెట్టే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. ఒక అక్కడే కాదు అధ్యక్ష, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే రూల్స్ ను ఖాతరు చేయడం మానేస్తాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే నాకు రూల్స్ వర్తించవు అని చెప్పి అనుకోవడం మొదలు పెడతారో, అప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చులకనవుతుంది. ప్రతి ఒక్కరు రాష్ట్రంలో కూడా మాకు కూడా రూల్స్ వర్తించవు, ముఖ్యమంత్రికే వర్తించకపోతే మాకెందుకు వర్తిస్తాయి అని చెప్పి అనుకోవడం మొదలు పెడతారు. ఆ రకంగా జరిగిన పరిస్థితి అధ్యక్ష మళ్ళా కమింగ్ బ్యాక్ అధ్యక్ష, ఇదే రివర్ కన్సర్వేటర్ రాసిన లెటర్ అధ్యక్ష. ది మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఇస్ 22.60 meters అండ్ ది హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్ అంటే హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్ ఈస్ 19.50 meters. ఫర్దర్ ది డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫర్దర్ ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హాస్ స్టేటెడ్ దట్ ది గ్రౌండ్ లెవెల్ దట్ ఈస్ ద ఫీల్డ్ లెవెల్ ఈస్ లోవర్ దెన్ ద మాక్సిమం ఫ్లడ్ లెవెల్ విచ్ ఈస్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా అధ్యక్ష. He further added, Adhyaksha, Krasnadu, further it is submitted that the Honorable Lokayukta of Telangana and Andhra Pradesh has issued orders dated 1-2-2017 in complaint number so-and-so filed by so-and-so Hyderabad that the collector Krishna and the collector Guntur districts are directed, koncham paiki banna, directed to see that encroachments on the Krishna left flood bank above Prakasham Barrage and also similar encroachments along with the Krishna River margin above Prakasham Barrage are removed within 6 months from the date of receipt of copy of the order. Lokayukta orders ichindi idi flood nu meer obstruct chestu unnaru, it is coming within the flood level. Flood nu obstruct cheyadam chesthe devastating effects untayi, ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా తీసేయండి అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హూ ఇస్ ద కన్సర్వేటర్ ఆఫ్ రివర్ కన్సర్వేటర్ గా ఉన్న అథారిటీ, హీఈస్ ద సోల్ అథారిటీ, ఆయన ఏకంగా లెటర్ లో లోకాయుక్త ఏం చెప్పింది కూడా లెటర్ లో రాస్తూ సెకండ్ పేజ్ ఒక్కసారి పోతే అధ్యక్ష, ఆయన కంక్లూజన్ అధ్యక్ష, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ సర్కమ్స్టాన్సెస్ it is not possible to issue clearance for construction of the proposed grievance hall within the camp office and jp ekanga categorically adhyaksha yours faithfully
Executive Engineer KC Division Vijayawada. Categorically, the officials have said, idi permission kaadu ivvalemu ani cheppi categorical ga rasina nenu mukhyamantri nannevudu aaputadu nenu cheyalanukunte meerevarandi aapedanikani ఏకంగా ఈ ఆర్డర్స్ రివర్ కన్సర్వేటివ్ ఆర్డర్స్ కూడా పక్కన చెత్తబుట్టలో పడేసి అక్కడికి పోయి గవర్నమెంటే ఏకంగా దగ్గరుండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అక్కడ చేసింది అధ్యక్ష. అధ్యక్ష, వన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ డైరెక్ట్ గా తెలిసి చట్టాలను ఉల్లంఘిస్తూ ఆ చట్టాలను ఉల్లంఘించినందువల్ల దానికి వచ్చే రామిఫికేషన్స్ చాలా సివియర్. యు ఆర్ అబ్స్ట్రక్టింగ్ ద ఫ్లడ్ కోర్స్. ఫ్లడ్ కోర్స్ అబ్స్ట్రక్ట్ చేస్తా ఉన్న పరిస్థితి ఎంత డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ అని అంటే ఒకరిని చూసి ఇంకొకరు, ఇంకొకరిని చూసి ఇంకొకరు, ఇంకొకరిని చూసి ఇంకొకరు, ఇలా మొత్తం అందరూ కట్టుకుంటా పోతా ఉంటే ద ఫ్లడ్ కోర్స్ అనేది ఉండదు అధ్యక్ష. ఫ్లడ్ కోర్స్ అనేది ఇంక ఎక్కడా కూడా ఫ్లడ్ అనేది పోవాల్సిన కోర్స్ లో పోదు. దాని డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ త్రూ అవుట్ కనిపిస్తాయి. ఆ ఫ్లడ్డింగ్ ఎక్కడికో పోతుంది, ఇంక విజయవాడ నగరం కూడా మునిగిపోయే పరిస్థితులకు కూడా వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ లే గవర్నమెంట్ గా జరుగుతా ఉన్న అన్యాయం చూడలేక నేనంతటి నేనే ఎప్పుడైతే కలెక్టర్ల మీటింగు, ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగు, ఎప్పుడైతే ఎస్పీల మీటింగ్ జరిగిందో నేనంతటి నేనే స్వయంగా వీళ్ళందరి మీటింగ్ తీసుకొని వచ్చి అదే గ్రీవెన్స్ హాల్లో అదే అక్కడే అదే అదే ప్రజావేదికలోనే మీటింగ్ పెట్టా అధ్యక్ష. మీటింగ్ పెట్టించి అందరు ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టా, అందరి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కూర్చోబెట్టా, అందరి సెక్రటరీ కూర్చోబెట్టా, ఆ కలెక్టర్ను కూర్చోబెట్టాను, ఎస్పీ గారిని కూర్చోబెట్టా. కూర్చోబెట్టిన తర్వాత నేను వాళ్ళకి ఒకటే అడిగా, మనం అందరం కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, మనమంతా కూడా చట్టాలను తయారు చేసే వాళ్ళం, మనమంతా ఐపీఎస్ ఆఫీసర్లము, మనమంతా సెక్రటరీలము, మనమంతా క్యాబినెట్ మినిస్టర్లము, అందరూ క్యాబినెట్ మినిస్టర్లు కూడా ఉన్నాం, సాక్షాత్తు నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను ముఖ్యమంత్రిని, ఇంతమంది గవర్నమెంట్ నడిపే వ్యవస్థ ఇదంతా, ఇంతమందిని గవర్నమెంట్ నడిపే వ్యవస్థలో ఉన్న వాళ్ళం, మనమంతటా మనమే ఒక ఇల్లీగల్ బిల్డింగ్ లో ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో చేయకూడని విధంగా చేసిన ఇల్లీగల్ బిల్డింగ్ లో మనం కూర్చొని మనం ఈ రకంగా మీటింగ్ పెట్టుకుంటా ఉంటే మనం ఏ రకమైన సంకేతం రాష్ట్ర ప్రజలకు మనం పంపిస్తా ఉన్నాము అని చెప్పి నేను ఐఏఎస్ ఆఫీసర్ అందరినీ అడిగాను అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, రూల్ అనేది ఎవరికైనా ఒకటే, ముఖ్యమంత్రికైనా ఒకటే రూలే, సామాన్యునికైనా ఒకటే రూలే. అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు గన చేసి ఉంటే, ఎవడైనా సామాన్యుడు గన ఒక రేకుల షెడ్ వేసుకుని ఉంటే, ఇల్లీగల్ గా రేకుల షెడ్ వేసుకుంటే గన గమనుంటారా అధ్యక్ష? వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్లి, వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల షెడ్ ను వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తారు. ఏమంటే సామాన్యుడు కాబట్టి తీసేస్తారు. అదే ఒక రేకుల షెడ్ వేసుకున్న సామాన్యునికి ఒక న్యాయము, అదే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏకంగా ఇలా ఇల్లు కట్టుకొని చూడ అధ్యక్ష, ఒకసారి ఒక్కసారి అందరినీ కూడా చూపిస్తా ఉన్నాను అధ్యక్ష, డైరెక్ట్ గా రివర్ పక్కనే ఏకంగా ఈ మాదిరిగా ఇల్లులు కట్టుకుని ఫ్లడ్ కోర్స్ ను ఏకంగా అడ్డుకునే పరిస్థితి జరుగుతూ ఉంటే ఇంకా ముఖ్యమంత్రులకు ఒక రూలు, అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రూలు, చివరికి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనంతటా ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటాడు, 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటాడు. ఏంది అధ్యక్ష రాజకీయ చరిత్ర? ఒక 40 ఏళ్ళు వయసులో రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్ గా ఉండాలి. ఆ రాజకీయ చరిత్ర నలుగురు చూసి అలాంటి నాయకుడు అని చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి. కానీ ఈ మాదిరిగా అధికారంలో ఉన్న వ్యక్తులే రూల్స్ మాకు పాటించవు, సామాన్యునికైతే ఒక రకమైన రూలు, అధికారంలో ఉన్న మాకైతే వేరే రకమైన రూల్స్ అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళే మెసేజ్ పంపించడం మొదలు పెడితే అసలు ఈ వ్యవస్థ బతకదు అధ్యక్ష. అందుకనే మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిమూవల్ చేసే కార్యక్రమం ఎక్కడి నుంచి శ్రీకారం చుట్టాము అని అంటే, మొట్టమొదటగా ఇల్లీగల్ గా కట్టిన అదే గ్రీవెన్స్ హాల్లో ఎక్కడైతే కలెక్టర్ల మీటింగ్ జరిగిందో, ఎక్కడైతే మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడైతే కూర్చొని ఉందో అదే బిల్డింగ్ నే అక్కడే మొట్టమొదటి రోజే డిమాలిషన్ అక్కడే చేయడం మొదలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. ఇచ్చిన తర్వాత ఆ రోడ్డు మీద ఉన్న అన్ని బిల్డింగ్స్ కూడా ఆర్డర్స్ ఇచ్చాము, వెంటనే వెకేట్ చేయండి, వెకేట్ చేయకపోతే ఈ బిల్డింగ్స్ కూడా డిమాలిష్ చేయబడతాయని చెప్పాం. కలెక్టర్లకు అందరికీ కూడా చెప్పాం, ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి, ఎక్కడైనా కూడా సామాన్యునికి ఒకే రూల్ ఉండాలి,
అధికారంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులకైనా కానీ ఒకే రూల్ ఉండాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరిగినా కూడా చట్ట ప్రకారం ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఉంటే రూల్స్ అనేది ఎవరికైనా కూడా ఒకటే మాదిరిగా రూల్స్ ఉండాలి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పూర్తిగా ఏమేం చేయాలో ప్రతి చోట ప్రతి జిల్లాలోనూ కూడా అదే చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను మార్పు చేయడం కోసం 4 అడుగులు ముందుకు వేస్తూ ఉంటే దాన్ని కూడా వక్రీకరిస్తూ దాన్ని కూడా తప్పులు పట్టే ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఈ వ్యవస్థ ఎప్పుడూ కూడా బాగుపడదు అధ్యక్షుడు.